నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహ్యమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, అక్క ఎంత ప్రయత్నించినా కూడా నా సమస్య అనేది తీరటం లేదక్క, అంటే నా కోరిక తీరటం లేదక్క, నాకు ఒక మంచి పరిహారాన్ని తెలియచేయండి అని చెప్పి ఎంతోమంది తెలియజేస్తూ ఉన్నారండి. సాధారణంగా అండి మన ఛానల్లో మన వారాహ్యమ్మవారి గురించి మటుకే కాకుండా మన ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాము. అలాంటి ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించి ఈరోజు బిర్యానీ ఆకు మీద చేయబోయే ఈ పరిహారం అండి, ఖచ్చితంగా మనం చేసిన మూడవ రోజున ఖచ్చితంగా మనకి నెరవేరుతుందండి. ఇంతకుముందు కూడా స్టార్టింగ్లో మనకు వీడియో పెట్టామండి, ఇలాంటి ఒక ఏంజల్ నెంబర్ని మనం ఉపయోగించినందువల్ల నిజంగా మా కోరిక అనేది తీరిందక్క అని చెప్పి మనకి చాలామంది కూడా మంచి మంచి కమెంట్స్ తెలియజేశారు. అలాగే ఇప్పుడు మీరు చేయబోయే ఈ ఏంజల్ నెంబర్ కూడా చాలా శక్తివంతమైన ఒక విషయం అండి. అంటే మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో, ఏ కోరిక అయితే నాకు ఇంకా తీరలేదు అని అనుకుంటున్నారో, ఆ కోరిక గురించి మీరు ఈరోజు ఈ బిర్యానీ ఆకుతో పరిహారం చేయండి. ఖచ్చితంగా మూడో రోజు మీ కోరిక తీరుతుందండి. ఇది నాకు, నేను ఎన్నోసార్లు కూడా పలానా సమస్య వచ్చినప్పుడల్లా కూడా దాని నుంచి బయటపడడానికి నేను చేసే ఫస్ట్ పరిహారం అండి ఇది. మీరు ఖచ్చితంగా ఈరోజే ప్రయత్నించండి. ఇంకా ఆ పరిహారం ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. అంతేకాకుండా చాలా మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి, అక్క మాకు వరాహమ్మవారిని పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి కూడా చెబుతూ ఉన్నారనమాట. ఇంకా అలాగే ఈరోజు చూడబో ఈ పరిహారం కూడా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఈ పరిహారానికి కావలసినది ఒకే ఒక బిర్యానీ ఆకు అండి. నిజంగా మీ అందరికీ తెలుసు, మనం బిర్యానీ ఆకు మీద చేసే పరిహారం అనేది నిజంగా ఒక పాజిటివ్ అయిన ఒక వైబ్రేషన్తో, అంటే మనకి ఏ సమస్య అయితే తీరలేదో అని మనం బాధపడుతూ ఉన్నామో, ఎన్నో పరిహారాలు చేశానక్క నాకు ఫలితం లేదని మీరు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో, అలాంటి ఒక సమస్య గురించి ఈరోజు ఒక బిర్యానీ ఆకు మీద ఒక పాజిటివ్ అయినా, అంటే ఈ సమస్య నాకు ఈ రోజుతో తీరిపోయింది అని చెప్పి అనుకొని బిర్యానీ ఆకు మీద రాసుకొని మనం ఆ బిర్యానీ ఆకుని ఏం చేయాలి అనేది ఈరోజు చూద్దామండి. మీరు మామూలుగా వంటకు ఉపయోగించే బిర్యానీ ఆకునే తీసుకోవచ్చండి, అది మామూలుగా ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి. అంటే అండి కొంచెం ఎక్కడైనా విరిగినట్టున్నది కాకుండా కొంచెం ఎక్కడ కూడా కట్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోండి. అలాంటి ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని దాని మీద మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మన వరాహ్యమ్మ వారిని తలుచుకొని పరిహారం చేస్తున్నాము, అంతేకాకుండా ఈరోజు శనివారం అండి, ఈరోజు స్టార్ట్ చేసుకోండి చాలా మంచిది. ఎందువల్లంటే అండి ఈ పరిహారం చేసేటప్పుడు మనకి ఎలాంటి దోషాలున్నా, ఒక శనిగ్రహం దోషం కానీ ఒక నెగిటివ్ వైబ్రేషన్ కానీ ఏమున్నా కూడా మనకి ఈ పరిహారం చేసేటప్పుడు శనివారం నాడు స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి. అందువల్ల ఈరోజు రాత్రి మీరు హోరా సమయంలో స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. 8 గంటల నుంచి 9 గంటల సమయంలో ఒక బిర్యానీ ఆకుని తీసుకొని ఒక రెడ్ కలర్ పెన్నుతో మీరు ఒక ఏంజల్ నెంబర్ని ఉపయోగించబోతున్నామండి మనం. ఆ ఏంజల్ నెంబర్ ఏంటి అని అంటే కనుక 1111 అనే ఒక ఏంజల్ నెంబర్ అండి. ఈ ఏంజల్ నెంబర్ అండి నిజంగా మీ అందరికీ తెలుసు ఏంజల్ నెంబర్స్కి ఉన్న శక్తి ఏంటి అనేది. ఒక 1111 అనే ఏంజల్ నెంబర్ దేన్ని సూచిస్తుంది అని అంటే కనుక మనకి నిజంగా అండి ఏదైనా సరే ఒక మనం ఒక విషయం అనుకుంటున్నాము, ఆ విషయం జరుగుతుంది, సక్సెస్ అవుతుంది, ఎలాగైనా సరే నా కోరిక తీరుతుంది అని చెప్పేసి మనకి సూచించడం కోసం మనం ఏదైతే ఒక దారిలో వెళుతున్నామో, ఏదైతే మనం కరెక్ట్గా ఒక సమస్య గురించో ఒక గోల్ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామో అది సక్సెస్ అవ్వబోతుంది అని తెలియజేసే నెంబరేనండి 1111 అనే ఒక నెంబర్ అండి. నిజంగా ఆ నెంబర్ని, అలాంటి ఒక నెంబర్ని ఉపయోగించి ఇంతకుముందు కూడా మనం చేసాము, ఎంతోమంది సక్సెస్ని పొందారు. ఆ వీడియో లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అది కూడా చూడండి. ఇంకా ఇలా తీసుకున్న ఈ బిర్యానీ ఆకు మీద మనం ఉపయోగించే నెంబరు 1111 అనే ఒక ఏంజల్ నెంబర్ని రాసి దాని కింద మనం ఏం చేయాలి అని అంటే కనుకండి, మన సమస్య ఏదైతే ఉందో, ఇప్పుడు మీకు సంతాన భాగ్యం లేదనుకోండి, నాకు సంతాన భాగ్యం దొరికింది, నాకు సంతాన భాగ్యం దక్కింది అని చెప్పి కానీ పాజిటివ్గా రాసుకోవాలండి. ఎప్పుడు కూడా బిర్యానీ ఆకు మీద చేసే ఒక విషయం అనేది పాజిటివ్గా ఉండాలన్నమాట. యూనివర్స్తో చెబుతూ ధన్యవాదములు తెలియజేస్తూ నాకు ఈ కోరిక తీరింది నా అని చెప్పి, నా దోషాలన్నీ కూడా తీరిపోయాయి, దోషాలు తీరిపోయాయి, నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి నేను ఒక సెంటెన్స్ని ఫామ్ చేసి రాసి చూపిస్తున్నానండి. మీరు కూడా ఇలాగే రాసుకోండి. ఇన్ని రోజుల నుంచి మన కోరికలు తీరకపోవడానికి కారణం ఏంటి అనంటే, చాలామంది
అక్క మీరు ఎన్నో పరిహారాలు చెబుతున్నాను నాకు తీరలేదు అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయండి. అలా అనుకునే వాళ్ళు ఈ రోజు ఈ పరిహారాన్ని చేయండి. నిజంగా 1111 అనే ఒక నెంబర్ని, మీరు ఏంజల్ నెంబర్ని ఈ బిర్యానీ ఆకు మీద రాసి కింద మీరు ఏం చేస్తారనంటే ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోయి నేను సంతోషంగా ఉన్నాను, నా సమస్య తీరిపోయింది అని అన్నట్టుగా పాజిటివ్గా రాసుకోవాలండి. ఒకవేళ మన కోరిక తీరకపోవడానికి ఏంటి కారణం అంటే కనుక మన గ్రహాల దోషమై ఉండొచ్చు, నిజంగా అండి ఒక నెగిటివ్ వైబ్రేషన్ అయి ఉండొచ్చు. అవన్నీ కూడా ఫస్ట్ తొలగిపోవడానికి ఈ బిర్యానీ ఆకు మీద రాసే ఈ ఏంజల్ నెంబరు ప్లస్ మనకి అగ్నిదేవుడు కూడా మనం చివరికి కాల్చమని ఎందుకు చెబుతున్నాము అని అంటే అండి నిజంగా అగ్నికి ఈ విషయాన్ని మనం ఆహుతి చేస్తున్నామండి. మన కోరిక తీరినట్టే అని చెప్పి అగ్నిదేవుని ఆశీర్వాదం కూడా మనకి దక్కాలి అని ప్రపంచాన్ని అడుగుతున్నాము, ఏంజల్స్ని అడుగుతున్నాము. అందువల్ల ఖచ్చితంగా తీరుతుందండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఫస్ట్ 1111 అనే నెంబర్ని వేసుకొని కింద దోషాలు తొలగి నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పి నేను రాశానండి. మీకు పాజిటివ్గా ఎలా అయితే ఏ విషయం గురించి అయితే మీరు అనుకుంటున్నారో ఆ విషయం గురించి మీరు రాసుకునేటప్పుడు దోషాలన్నీ కూడా తొలగి నాకు ఈ కోరిక తీరింది, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పి సంతోషంగా పాజిటివ్గా అనుకుంటూ మీరు ఈ విషయాన్ని చేయాలండి. ఇలా రాసిన తర్వాత మీరు ఈరోజు పడుకునేటప్పుడు చక్కగా ఈ బిర్యానీ ఆకుని మీ దిండి కింద పెట్టి పడుకోండి ఫ్రెండ్స్. నిజంగా అండి దిండి కింద పెట్టి ఈరోజు మనం పడుకుంటాం కదా, ఈరోజు రాత్రి శనివారం నాడు మనం స్టార్ట్ చేస్తున్నాము, ఈరోజు రేపు వదిలేసి 3వ రోజు అండి. ఖచ్చితంగా 3వ రోజు రాత్రి అంటే మీకు శనివారం నాడు స్టార్ట్ చేస్తే శని ఆది సోమవారం నాడు రాత్రి ఏం చేస్తారనంటే ఈ బిర్యానీ ఆకుని మీరు ఏదైనా సరే ఒక చిన్న కర్పూరం వేసి కానీ లేదంటే క్యాండిల్ తీసుకొని కానీ మీకు ఎలా ఈజీగా ఉంటే అలాగా ఈ బిర్యానీ ఆకుని కాల్చేసేయండి. ఖచ్చితంగా అండి 3వ రోజు ఈ పేపర్ని ఈ బిర్యానీ ఆకుని మీరు కాల్చేలోపే మీ కోరిక అనేది తీరుతుందనమాట. ఆ లింక్ చూడండి, లాస్ట్ టైం మనం పెట్టింది 1 ఇయర్ బ్యాక్ మనం పెట్టిన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది మంచి రిజల్ట్ పొందారు అనేది కూడా మీ అందరికీ తెలుస్తుందండి. ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి. ఇంకా ఈ విషయాన్ని చేసేటప్పుడు అండి మీరు అందరూ కూడా అక్క నేను ఏదైనా సరే ఒక పీరియడ్స్లో ఉన్నాను నాన్ వెజ్ తినేసాను చేసుకోవచ్చా అని అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి. ఎందుకు మీరు ఒక రూల్స్ పాటించాలనో, ఖచ్చితంగా మీరు ఏదైనా నాన్ వెజ్ తినకుండా చేసుకోవాలనే ఆలోచన అస్సలు ఏమి అవసరం లేదు. ఎలాంటి వాళ్ళైనా ఎలాంటి మతస్థులైనా చేసుకోవచ్చండి. ముఖ్యంగా అండి హాస్టల్లో ఉన్న పిల్లలకి కూడా నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేసేది అందుకోసమే, హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చండి. అందరికీ ఈజీగా ఉండేది ఈరోజు రాసేసి చక్కగా ఇవాళ రేపు మీరు పడుకునే దిండి కింద పిల్లో కింద పెట్టేసి ఈ బిర్యానీ ఆకుని పడుకోండి. 3వ రోజు రాత్రి హోరా సమయంలో అంటే 8 గంటల నుంచి 9 గంటల సమయంలో ఉండే హోరా సమయంలో మీరు ఈ బిర్యానీ ఆకుని కాల్చేసేయండి. ఖచ్చితంగా ఆ రోజుతోటి మీ కోరిక తీరడం అనేది జరుగుతుంది. ఒకసారి ఇలా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నాకైతే 100% జరుగుతున్నాయండి, మీరు కూడా చేసి చూడండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.